నమస్తే ఎలాటి న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పోతుగల్ గ్రామంలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం ప్రజల అభివృద్ధిలో నిరంతరం పాలు పంచుకుంటున్న మంత్రి కే తారక రామారావును మరోసారి భారీ మెజారిటీతో ఆదరిస్తే మరింత అభివృద్ధి చేస్తాడని ఆయనకు అండగా నిలవాలని పోతుగల్ వ్యాపార మార్కెట్ కమిటీ చైర్మన్ అక్కరాజు శ్రీనివాస్ అన్నారు ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలో మంగళవారం నిర్వహించిన గ్రామస్థాయి కార్యకర్తల సన్నాహక సమావేశంలో రేపాక బాలనర్సు సర్పంచ్ తన్నీరు గౌతమరావు సహకార సంఘం చైర్మన్ తన్నీరు బాపురావు ఎంపీటీసీ బాలకిషన్ తదితరులతో కలిసి ఆయన మాట్లాడుతూ ప్రతి కార్యకర్త సైనికుడి వలె పనిచేసి ప్రతి ఇంటికి ప్రచారం నిర్వహిస్తూ కేటీఆర్ను భారీ మెజారిటీతో గెలవడానికి గెలిపించడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పలువురు కార్యకర్తలు నేతలు హాజరయ్యారు మంత్రి గారి ఎంబడ ఉండి మనందరం కూడా వారి ఇచ్చినటువంటి ప్రతి కార్యక్రమాన్ని మన పోతుగల్ గ్రామం నుంచి మొట్టమొదటిగా మన మండలంలోనే మన పోతుగల్ గ్రామంలో వారి ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేసి మనం కేటీఆర్ గారి కేసీఆర్ గారి ఆశీర్వాదంతో ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత అన్ని రకాలుగా అభివృద్ధి పదంలో నడుస్తుంది ఇవాళ 29 రాష్ట్రాలలో మన రాష్ట్రం చిన్న రాష్ట్రం కొత్త రాష్ట్రం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి కొత్త కొత్త ప్రణాళికలతోటి ఇవాళ అన్ని వర్గాల ప్రజలు సుభిక్షంగా సుఖశాంతతో బతుకుతుండ్రు రాకముందు ప్రతి మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది ఎద్దేడిచిన వ్యవసాయం కానీ రైతేడిచిన రాజ్యం కానీ ప్రపంచంలోనే ఎక్కడ కూడా నిలిచిన చరిత్ర లేదని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు ఆ మాట ప్రకారమే రైతులు బాగుండాలి రైతులు బాగుంటేనే అన్ని వర్గాల ప్రజలు కూడా బాగుంటారని చెప్పేసి ఇవాళ గింజా లేకుండా కూడా నేను కొనే బాధ్యత నాది అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు రైతులను ఆదుకున్నారు సిరిసిల్లా మీటింగ్లో కూడా ముఖ్యమంత్రి వారు మన పోతుగల గ్రామం నుంచే మాట్లాడారు అక్కడ రైస్ మిల్ ఉండేటివి రైస్ మిల్ పాపం ఆ విధంగా వాళ్ళు చాలా కష్టపడ్డారు కష్టపడి అప్పుడు చేసేటువంటి వాళ్ళు లేక నీళ్ళ సదుపాయం లేక వడ్డు లేక కొనే వాళ్ళు లేక వాళ్ళు రైస్ మిల్ అమ్ముతున్నారు ఇవాళ ఏ పరిస్థితి ఉందని చెప్పి రెండోసారి మాట్లాడారు ముఖ్యమంత్రి గారు అంటే ముఖ్యమంత్రి గారికి మన పోతుగల అంటే ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉంది అదే వరుసలో చూసుకుంటే కేటీఆర్ గారికి కూడా ఎప్పుడైనా పోతుగల గురించే మాట్లాడతారు అంటే వారికి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ప్రత్యేకమైన పట్టింపు ప్రత్యేకమైనటువంటి అభిమానం ఈ యొక్క గ్రామం పైన ఉంది కాబట్టి అంత మంచి ముఖ్యమంత్రి గారికి మరియు కేటీఆర్ గారికి ఇలా కేటీఆర్ గారు అంటే మీకు తెలుసు ప్రపంచంలో ఎక్కడిపోయినా భారతదేశంలో ఎక్కడిపోయినా నా సిరిసిల్ల కాన్స్టిట్యూన్సీ అంటే ఒక సిరిసిల్ల అని అంటారు మీరు ఎవరైనా చాలామందికి అనుభవాలు ఉన్నాయి మీరు సిరిసిల్ల అని అంటారు అంటే సిరిసిల్ల నియోజకవర్గంలో పుట్టడం నేనైతే నా అదృష్టంగా భావిస్తున్నా మనందరూ కూడా అదృష్టంగా కెకె మహేందర్ రెడ్డి గెలుపుకు కృషి చేయాలి సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కెకె మహేందర్ రెడ్డి గెలుపుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కాంగ్రెస్ నేతలు కణవేణి చక్రధర్ రెడ్డి పిలుపునిచ్చారు సిరిసిల్ల పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయనతో పాటు సత్తు శ్రీనివాస్ రెడ్డి మిరియాల శ్రీనివాస్ తంగళపల్లి మండలానికి చెందిన రాజరెడ్డి భూపాల్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆదరణ రోజురోజుకు పెరిగిపోతుందని అధికార బీఆర్ఎస్ పార్టీ అరాచకాలను ప్రజలకు వివరిస్తూ సిరిసిల్ల నియోజకవర్గంలో కెకె మహేందర్ రెడ్డి గెలుపు కోసం ప్రతి ఒక్కరూ విశేషంగా పోరాటం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో సిరిసిల్ల జిల్లా మాజీ కాంగ్రెస్ అధ్యక్షులు నాగుల సత్యనారాయణ ఎస్సీసెల్ అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు శివప్రసాద్ లక్ష్మీనారాయణ మేనా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు సంతోషదాయకమైన విషయం వారు రావడంతో పార్టీ బలోపేతానికి ఎంతో కృషి జరుగుతుంది కానీ అందరికీ ఇదివరకు కాంగ్రెస్ పార్టీ మేలు చేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అన్నప్పుడు మరి ఎన్నో పథకాలు వారు ప్రవేశపెట్టి మరి ఒక మంచి పేరు రాజశేఖర రెడ్డి అంత మంచి పేరు ఈరోజు ఈ రాష్ట్రంలో కానీ ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఏ నాయకుడు కూడా లేదు మరి ప్రజారంజకంగా వారు చేసి ప్రజల మన్ననలు పొందారు అదేవిధంగా ఈ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కూడా ఖచ్చితంగా అటువంటి పరిపాలన అందిస్తుందని మేము ఆశిస్తున్నాం 100% ఇస్తుంది ఎందుకంటే ఇంత స్వార్థ రాజకీయాలు ఒక కుటుంబ రాజకీయము ఒక కుటుంబమే బాగుపడే విధంగా లేదు ఇవాళ అందరూ ఉంటారు ప్రజలు మమేకం కాంగ్రెస్ పార్టీ ఇదివరకు చూసిండ్రు ప్రతి కార్యకర్త రాజశేఖర సంతోషంగా ఉండే ఈరోజు వాళ్ళ కుటుంబము వాళ్ళు మాత్రమే సంతోషంగా ఉన్నారు మీరందరూ లోపల కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్కరు మాట్లాడుకునే మాట ఇవాళ అదే వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు తప్పితే ఎవరు బాగుపడలేదు దయచేసి అందరూ ప్రజలు ఈసారి ఆలోచించి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీపై నమ్మకంతో ఓటేసి గెలిపిస్తారని ఆశిస్తున్నాం అదేవిధంగా మహేందర్ రెడ్డి గారు మరి 3 సార్లు గతంలో పోటీ చేశారు ఆ సింపతి కూడా వారికి సిరిసిల్లలో బలంగా ఉంది సౌమ్యులు మరి ఒక నిర్దిష్టమైన ఆలోచనతోటి ఒక ఆశయంతో వారు ఒక పార్టీకి ఎంతమంది చెప్పినా కూడా ఆయన మరి ఇదివరకే బీఆర్ఎస్లో పడితే ఆయన ఎప్పుడు ఎమ్మెల్సీ అయిపోయేవాడు మంత్రి అయిపోయేవాడు కానీ ఒక పోరాటం చేయాలి ఈ దుష్ట పరిపాలన అంతం అందించాలని ఒక ఆలోచనతోటి వారు ఈరోజు
మరి ఆరోగ్యం సాగరించకున్నా కూడా పాపం వారు ఈరోజు ఇంత కష్టపడి కాన్షియస్లో తిరుగుతున్నట్టే ఒక ఒక ఆత్మస్థైర్యము ఒక నమ్మకము నేను ఈ ప్రజలకు ఈ ప్రాంత ప్రజలకు ఏదో ఒకటి చేయాలని ఒక ఆలోచన వారికి ఉంది కాబట్టి ఈరోజు వారు ఈ ప్రాంతంలో తిరుగుతున్నారు సిరిసిల్లలోని వార్డులలో గడప గడపకి గులాబీ నేతల ప్రచారం టిఆర్ఎస్ పార్టీ సిరిసిల్ల శాఖ అధ్యక్షుడు జిందం చక్రపాణి ఆధ్వర్యంలో శాసనసభ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని పలు వార్డులలో నిర్వహించారు పట్టణంలోని 2 13 14 15 16 27 వార్డులలో ఇంటింటికి తిరుగుతూ ప్రచారంలో పాల్గొన్నారు మంత్రి కేటీఆర్ కు మరోసారి భారీ మెజార్టీ అందజేయాలని కరపత్రాలు పంచుతూ ప్రచారంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో నేతలు చీటి నరసింహారావు గూడూరి ప్రవీణ్ ఆకునూరి శంకరయ్య గడ్డం నరసయ్య తదితరులు హాజరయ్యారు వడ్డరలకు న్యాయం చేసిన వారికి మద్దతు వడ్డర కులస్తులకు వారి జనాభా ప్రకారం సీట్లు కేటాయించి వారి సంక్షేమం కోసం కృషి చేసే వారికే మద్దతు ఉంటుందని ఎల్లారెడ్డిపేట మండలానికి చెందిన వడ్డర సామాజిక సంఘం అధ్యక్షుడు శివరాత్రి లక్ష్మణ్ పేర్కొన్నారు మండల కేంద్రంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన వడ్డరల బతుకులు అదే విధంగా ఉన్నాయని కేవలం వారిని ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నారు తప్ప వారి అభివృద్ధి కోసం ఏ ప్రయత్నాలు కూడా చేయలేదని అన్నారు జిల్లా వ్యాప్తంగా 40,000కు పైగా ఓట్లు కలిగిన వడ్డరలకు న్యాయం చేసే వారికే మద్దతు ఉంటుంది అని తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు రాజేందర్ శివరాత్రి శ్రీనివాస్ అరవింద్ కృష్ణ శేఖర్ అనిల్ తదితరులు ఉన్నారు దృష్టిలో ఉంచుకొని ఎల్లారెడ్డిపేటలో ప్రెస్ మీట్ ఇవ్వడం జరుగుతుంది వడ్డర్లు ఎల్లారెడ్డిపేటలో దాదాపుగా 2,300 మంది ఓటు బ్యాంక్ ఉన్న వడ్డర్లకు ఎటువంటి పథకాలు గాని ఎటువంటి సహాయాలు గాని ఈ గడిచిన రాష్ట్రం సాధించుకున్న గడిచిన సంవత్సరాల్లో ఏది కూడా అందకపోవడం చాలా బాధాకరమైన విషయం ఇటున్న సమస్యల్లో ఏ సమస్యకు వచ్చినా గాని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినా గాని అంతంత మాత్రగానే మిగిలిపోవడం అదే విధంగా వడ్డర్లకు ఉపాధి కల్పించే బండలపైన ఎటువంటి అధికారం లేకపోవడం ఆ ఉన్నాధికారాన్ని కోల్పోవడం అనేది చాలా బాధాకరం వడ్డర్లకు ఎటువంటి న్యాయం జరగకపోవడం చాలా బాధాకరమైన విషయం గడిచిన సంవత్సరాలలో ఏ పార్టీ గాని ప్రభుత్వం గాని వడ్డర్లకు ఎటువంటి న్యాయం జరగలేదు ఇక ముందు ఎవరైతే అధికారంలో ఉంటారో మా డిమాండ్స్ వడ్డర్ల డిమాండ్స్ ని ఏ విధంగా మా డిమాండ్స్ ఎవరైతే పూర్తి చేస్తారో ఎవరైతే హామీ ఇస్తారో వారికి వడ్డర్ల పూర్తి మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేసిన ఆది శ్రీనివాస్ వేలాది మంది అభిమానులు కార్యకర్తలు వెంటరాగా వేమునవాడ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించిన అనంతరం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆది శ్రీనివాస్ తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు ప్రజల కష్టసుఖాలను తెలుసుకునే వ్యక్తిగా ఏ ఇంట్లో కష్టం వచ్చినా వారికి అండగా నిలుస్తున్న తనను భారీ మెజారిటీతో గెలిపించి తనకు వేమునవాడ ప్రజలకు సేవ చేసుకునే అవకాశం కల్పించి అసెంబ్లీకి పంపాలని ఆది శ్రీనివాస్ కోరారు కాగా నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుండి పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలివచ్చిన అభిమానుల కోలాహలంతో వేమునవాడ పట్టణంలో ఏ వీధి చూసినా కాంగ్రెస్ జెండాలే రెపరెపలాడాయి
విజయోత్సవ ర్యాలీని తలపించేలా నిర్వహించిన ఆది శ్రీనివాస్ నామినేషన్ సమర్పించే ర్యాలీ ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగింది. అనంతరం ఆది శ్రీనివాస్ తన అనుచరులతో కలిసి వేములవాడ రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయంలో తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఆయన వెంట కాంగ్రెస్ నేతలు సాగరం వెంకటస్వామి, చంద్రగిరి శ్రీనివాస్, పులకం రాజు, బింగి మహేష్, బకులాభరణం శ్రీనివాస్, పిల్లి కనకయ్య, జెడ్పీటీసీ నాగం కుమార్, నిత్యానందరావు, గొట్టే ప్రభాకర్ తదితరులు ఉన్నారు. అదంతా ఉంది కదా, మీ పేరు ఒకటి చెప్పండి. ఓకే, నేను ఆది శ్రీనివాస్. నేను ఆది శ్రీనివాస్ అభ్యర్థిగా నామినేట్ చేయబడి ఉన్నాను. శాసనసభ కాళ్ళు గురించి నామినేట్ చేయబడి ఉన్నాను. భవన్ సాక్షిగా సత్యనిష్టతో రాజ్యాంగం పట్ల విశ్వాసం కలిగి చట్టంలో పొందుపరిచినట్లుగా భారత సమగ్ర సార్వభౌమతను కాపాడగలని ప్రమాణం చేసుకున్నాను. కాంగ్రెస్ పార్టీ శాసనసభ అభ్యర్థిగా వేములవాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల మద్దతుతో, యువకుల మద్దతు, రైతుల మద్దతుతో కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులటువంటి మద్దతు సహకారంతో ఈరోజు నామినేషన్ కార్యక్రమాన్ని వేయడం జరిగింది. ప్రజలలో స్పందన చూస్తూ ఉంటే మహిళా వర్గం కానీ, యువత వర్గం కానీ, రైతు వర్గం కానీ, అన్ని వర్గాల ప్రజల్లో కూడా 10 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. సాగునీటి రంగంలో వెనుకబడిపోయిన వేములవాడ, వైద్య రంగంలో, విద్య రంగంలో రోడ్లు, బ్రిడ్జీలు కూడా పూర్తి కాని వేములవాడ నియోజకవర్గ పరిస్థితి ఎక్కడ పుట్టిన బిడ్డ అంటే అంగట్లో పుట్టిన బిడ్డ అన్నట్టుగా. ఎక్కడ వేసిన గొంగళి, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఈరోజు వేములవాడ అభివృద్ధి తయారైంది. కాబట్టి ఇంతమంది ప్రజలు ఈరోజు స్వచ్ఛందంగా తరలివచ్చి మరి ఒక సంపూర్ణ ఆశీస్సులకు నామినేషన్ కార్యక్రమం ముందు అందించారంటే వేములవాడలో మార్పు కావాలని కోరుతున్నట్టుగా నాకు స్పష్టమైందన్న మాట ఈ సందర్భంగా చెప్తూ, ప్రజా వ్యతిరేక విధానాలకు ఈరోజు ప్రజలందరూ కూడా వచ్చి నాకు మద్దతు ఇచ్చిన సందర్భంలో నేను ఈ సందర్భంగా వేములవాడిని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పథకాలు తీసుకుపోతానన్న మాట ఈ సందర్భంగా ఇస్తూ, నిన్నటి రోజు కేటీఆర్ గారు వేములవాడలో ఒక మాట అన్నాడు, ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తే ఇద్దరు ఎమ్మెల్యేలను నేను కూడా ఎమ్మెల్యేగా దత్తత తీసుకుంటాను. కొత్త మాట, కొత్త పాట, కొత్త రాగం, కొత్త పల్లవి ఎన్నికల్లో డ్రామా ఆడేటువంటి మాట అని చెప్తున్నారు. వేములవాడ బీజేపీ అభ్యర్థిగా తుల ఉమ ఖరారు. గత 15 రోజులుగా తీవ్ర ఉత్కంఠ రేపిన భారతీయ జనతా పార్టీ వేములవాడ నియోజకవర్గ అభ్యర్థి కేటాయింపు వ్యవహారం మంగళవారం రోజున పార్టీ అధిష్టానం విడుదల చేసిన తాజా అభ్యర్థుల లిస్టుతో ఎట్టకేలకు కొలిక్కొచ్చింది. అనేక తర్జన భర్జనల అనంతరం చిన్నమనేని వికాసరావు తులా ఉమా అభ్యర్థిత్వాలను, బలాబలాలను, సమీకరణాలను పరిగణలోనికి తీసుకున్న భారతీయ జనతా పార్టీ అధిష్టానం చివరికి తులా ఉమా వైపే మొగ్గు చూపింది. ఇక వెనుకబడిన తరగతుల అభ్యర్థిగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్గా, బీడీ కార్మిక సంఘం నేతగా మంచి అనుభవం ఉన్న మహిళ తులా ఉమాకు కేటాయించడంపై పలువురు బీజేపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. కాగా టికెట్ కేటాయింపు అనంతరం అనేక రోజులుగా బీజేపీ టికెట్ ఆశించిన మాజీ మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు, తనయుడు ప్రతిమా ఫౌండేషన్ చైర్మన్ చెన్నమనేని వికాసరావు మాట్లాడుతూ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని, నియోజకవర్గంలో హైకమాండ్ నిర్ణయించిన తులా ఉమా గెలుపు కోసం తన వంతుగా కృషి చేస్తానని ప్రకటించారు. టికెట్ మరి తులమ గారికి ఇచ్చిండు, నేను పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాను. మరి పార్టీ నిర్ణయం అందరూ శిరోధార్యం. మరి నేను పార్టీ కార్యకలాపాల్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయబోతున్నాను. ఓకే, మీరు సపోర్ట్ చేస్తా అంటారు కానీ మీ వేములవాడ మండలానికి సంబంధించినటువంటి మండల అధ్యక్షులు పార్టీకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నాం, హైదరాబాద్ బీజేపీ కార్యాలయం ముట్టడి చేస్తూ ఉంటారు, ఇది మీ నేపథ్యంలోనే వెళ్తున్నారా? మీకు తెలిసేనా తెలియకుండా? వాళ్ళు ఇంకా వాళ్ళతో చర్చించలేదు, ఇప్పుడు వచ్చిన వార్త, వాళ్ళతో చర్చించి తదుపరి నియమం వాళ్ళతో చెప్తారు. అంటే పూర్తి స్థాయిలో తుల ఉమాకు సపోర్ట్ అయితే చేస్తారు ప్రచారంలో, ఈ నిర్ణయానికి కట్టుబడి ఉంటారు. మరి ఇక్కడ లోకల్ నాయకులు రాజీనామా చేస్తూ ఉంటారు కదా సార్? అది నాకు తెలియదు ఈ విషయం. అది నా గురించి నేను చెప్తున్నా మీకు, ఖచ్చితంగా ఒక భారతీయ జనతా పార్టీ సైనికుడిగా
పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటారు. మా పార్లమెంట్ పరిధి బండి సంజయ్ అన్న గారి నాయకత్వంలో నేను పనిచేయబోతున్నాను. వేమునవాడ రాజన్న ఆలయ హుండీ లెక్కింపు. 15 రోజుల వేమునవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి హుండీ లెక్కింపు కార్యక్రమాన్ని ఆలయ ఓపెన్ స్లాబ్ లో మంగళవారం నిర్వహించారు. లెక్కింపు కార్యక్రమాన్ని ఆలయ కార్యనిర్వహణాధికారి కృష్ణ ప్రసాద్ పర్యవేక్షించారు. లెక్కింపులో ఆలయ ఉద్యోగులతో పాటు సత్యసాయి సేవా సమితి సభ్యులు హాజరు కాగా ఆలయ స్పెషల్ ప్రొటెక్షన్ టీం రక్షణ కల్పించింది. బీఆర్ఎస్ దోపిడీ కుటుంబ పాలనకు స్వస్తి చెప్పాలి. ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబానికి తెలంగాణ ప్రజల కష్టార్జితాన్ని దోచిపెడుతున్నారని, బీఆర్ఎస్ దోపిడీ పాలన అంతం కావాలి అంటే కాంగ్రెస్ పార్టీ గెలవడమే మార్గమని ముస్తాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఏళ్ల బాలరెడ్డి పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి కెకే మహేందర్ రెడ్డికి మద్దతుగా మంగళవారం ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. అధికార పార్టీ 10 సంవత్సరాల పాలనలో ప్రజలకు ఏమాత్రం న్యాయం జరగలేదని, రాష్ట్రంలో కాంగ్రెస్ హవా బలంగా వీస్తుందని, పేద ప్రజలతో పాటు యువత, విద్యావంతులు, ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగ కార్మికులు, రైతులు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టనున్నారని, 6 గ్యారంటీ పథకాలు అమలు చేయడమే కాంగ్రెస్ లక్ష్యమని వివరిస్తూ ఇంటింటికి తిరుగుతూ బాలరెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు. ఆయన వెంట కాంగ్రెస్ ముస్తాబాద్ పట్టణ అధ్యక్షుడు గజ్జల రాజు, ఎంపీటీసీ శ్రీనివాస్, బాలరెడ్డి, మాందాసు అనిల్, భాను, విజయారెడ్డి, నరేష్ తదితరులు ఉన్నారు. ఎవరు కూడా ఇలా ఉద్యోగాలు కేసీఆర్ ఖర్చుంది, కేటీఆర్ ఖర్చుంది, వాళ్ళ బిడ్డ ఖర్చుంది, వాళ్ళ అల్లుడు ఖర్చుంది, వాళ్ళ ఇంటి అవతలకి ఖర్చుంది, ఇటు ముందటం ఖర్చుంది, అన్ని త్వరలకే మరి ఇలా పదవులు కానీ వాళ్ళకే. ఇలా ముస్తాబాద్ మండలంలో చూసినట్టయితే ఏ పదవి చూసినా వాళ్ళే, ఎన్ని చూసినా కానీ వాళ్ళే. మరి ఇలా ఈ ప్రజలు ఇవన్నీ గమనిస్తూ ఉన్నారు. ఇలా పింఛని అత్తకిత్తే కోడలు బంద్ పెట్టిండు, కోడలకిత్తే అత్తకు బంద్ పెట్టిండు. వాళ్ళే మాట్లాడుతున్నారు, సార్ బిడ్డ చూసినాం, 10 ఏళ్ళు చూసినాం, ఈసారి ఖచ్చితంగా చేయగుర్తు కోటేస్తాం, ఖచ్చితంగా ఎవరైనా కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా గెలిపిస్తామని చెప్పి జనాలే మాట్లాడుతూ ఉన్నారు. వేమునవాడ కాంగ్రెస్ లో భారీ చేరికలు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ వేమునవాడ పట్టణంలో అధికార బీఆర్ఎస్ పార్టీకి రోజుకో షాక్ తగులుతుంది. కారు పార్టీకి చెందిన పలువురు ప్రధాన నేతలు తమ అనుచరులతో కలిసి హస్తంతో చేయకలుపుతున్నారు. అనేక రోజులుగా ఉన్న అసంతృప్తి ఎన్నికల సమయంలో బహిర్గతమై కాంగ్రెస్ పార్టీ వైపు ప్రయాణం చేసేలా చూస్తుందని ప్రజలు చర్చించుకుంటున్నారు. మార్కెట్ కమిటీ డైరెక్టర్, మైనార్టీ నేత పీరు మహమ్మద్తో పాటు భారతీయ జనతా పార్టీకి చెందిన మాజీ కౌన్సిలర్ కూరగాయల శ్రీశైలం, మాజీ ఎంపీటీసీ కోయినేని శ్రీనివాస్, ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన తాటికొండ వాణి పవన్, నాంపల్లి గ్రామానికి చెందిన మైనార్టీ సంఘం రాష్ట్ర సభ్యులు షాదుల్లా, చందుర్తి మండలానికి చెందిన అమరబండ ప్రసాద్ తదితరులు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వేమునవాడ పట్టణ అధ్యక్షుడు పుల్కం రాజు, మరో కౌన్సిలర్ బింగి మహేష్ కాంగ్రెస్ కండువా కప్పుకోగా, తాజా చేరికల నేపథ్యంలో అధికార పార్టీ నుండి మరిన్ని భారీ చేరికలు ఉంటాయని ఆశిస్తున్నారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటు చిలుక దేవరాజు, తోకరి రాజు, అరికల సతీష్, నక్కరాజు, ఎండి రజా కోసం మధు, ఆర్యవైశ్య నేతలు నూకల శ్రీనివాస్, ఎర్రా శ్రీనివాస్, బిక్కుమల్ల రాజు, కోటగిరి రాజేందర్, గంప గోపాల్ తదితరులు ఉన్నారు. టిఆర్ఎస్ పార్టీ గత 10-15 సంవత్సరాల నుంచి టిఆర్ఎస్ పార్టీలో పనిచేస్తూ గౌరవ ఎమ్మెల్యే గారు గుర్తించి 3 సార్లు డైరెక్టర్ ఇచ్చినారు, వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీలో ఆదిశీనన్న నాయకత్వంలో పనిచేయడానికి కాంగ్రెస్లో ఈరోజు చేరుతున్నాను. ఎందుకంటే ఆదిశీనన్న ఒక ఆదిశీనన్న చూస్తే ఏమనిపిస్తుందంటే, ఒక్కసారి కౌన్సిలర్ ఓడిపోతేనే ఎంత బాధ ఉంటుందో
సీనన్న నాలుగు సార్లు ఓడిపోయినా ఆ బాధను చూసి ఈ రోజు నేను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాను. గత 19 టీఆర్ఎస్ పార్టీలో ఉండి ఈ రోజు టీఆర్ఎస్ పార్టీకి రాజమసి ఆదిసిన బీసీ బిడ్డ కాబట్టి సీనన్న నాయకత్వంలో పనిచేయాలని మేమందరం కాంగ్రెస్ లో చేరినాము. జై కాంగ్రెస్. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎల్ఆర్టీ న్యూస్.